కొమరం భీం ఆసిఫాబాద్ బెజూర్ మండల కేంద్రంలోని సాక్షి బి విలేకరుపై బెదిరింపులు ఆపాలని అటవీ అధికారి ప్రసాదరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని అతన్ని శిక్షించాలని బెజూర్ మండల కేంద్రంలో నాయబ్ తహసీల్దార్ విలాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బెజూర్ మండల ప్రధాన కార్యదర్శి ఉమ్మర్ బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ అధికార తెరాసా పార్టీ అండదండలతో అటవీ శాఖ అధికారులు సామాన్యులపై బెదిరింపులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారులు ఇప్పుడు ఏకంగా పత్రికా విలేకరులను బెదిరించే స్థాయికి ఎదిగారు. అంటే ఈ ప్రభుత్వం ఎన్ని అండదండలు అందిస్తుందో ఈ ఘటనతో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. వాళ్ళ పైన చర్య తీసుకుంటాం, కేసులు పెడతాం అని ఒక ప్రెస్ అధికారి పైన ఫోన్ చేసి ఎఫ్ఎస్ఓ బెదిరించడం జరిగింది. ఎందుకంటే ఇంత దారుణం, టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసుకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులలో సేవ చేసుకో, ఏమన్నా అధికార పార్టీకి సేవ చేయాలంటే వాళ్ళ ఇళ్ళల్లో పని చేసుకో, నీకు జీతాలు ఏమి తక్కువ ఇయ్యారు, వాళ్ళు కూడా ఇస్తారు. నేను ఒకటే విషయం ఏమని చెప్తున్నా అంటే, ఈరోజు పారాష్ట్ర అధికారులకు ఒకటే విషయం తెలియజేస్తున్నా, మీరు కేసులు పెడతారని ప్రజాప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు కొమ్ము కాస్తున్నట్టు విలేకరులను ఇట్లా బెదిరించినట్లయితే తగిన బుద్ధి గుణపాఠం చెప్తాం. ఎందుకంటే ఈరోజు విలేకరులకే స్వేచ్ఛ లేని రోజులు జరుగుతున్నాయి. బెజూర్ మండలంలో కొత్తగా కేసులు పెట్టడం, జైళ్ళకు పంపించడం మాకేం కొత్త కాదు. ఫారెస్ట్ రైతులు, ఫారెస్ట్ పోడు భూముల రైతులను వెంటనే వాళ్ళని ఎంత అరగోస పెట్టుకుంటున్నారో ఈ ఫారెస్ట్ అధికారులకు గుణపాఠం చెప్పక తప్పదు. నేను చెప్తున్నాం, అధికార పార్టీ అండదండలతో ఒక్కొక్క ప్రెస్ మీట్ విలేకరులను కానీ బెదిరించినట్లయితే బీజేపీ పార్టీన రానున్న రోజుల్లో గుణపాఠం చెప్పక తప్పని సభముఖంగా తెలియజేస్తున్నా. ఒక విషయం, ఎక్కడున్న ఎఫ్ఎస్ఓ గారు వెంటనే క్షమాపణ చెప్పి దీనికి పై అధికారులు ఎవరున్నారో, రేంజర్ కానీ డిఎఫ్ఓ కానీ వెంటనే వారిపైన తగిన చర్య తీసుకోవాలి. తగిన చర్య తీసుకొని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడికి కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నాం. ఈరోజు మాకు జైళ్ళు కేసులేం కొత్త కాదు. ఫారెస్ట్ పోడు భూముల సమస్యల పైన 38 రోజులు జైలు జీవితం గడిపిన భారతీయ జనతా పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరికి భయాందోళనలకు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే పోడు రైతులు ఇప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకో